సో కరోనా సాకుతో కేంద్ర ప్రభుత్వం 50 బొగ్గు గనుల బ్లాకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ కోల్ ఇండియా వేతనాలు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఈ నెల 10-11 తేదీలు కూడా సింగరేణి వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాలలో సింగరేణి కాంట్రాక్టర్లందరూ పాల్గొనాల్సిందిగా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం తరపున ఒక పిలుపునివ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మా యొక్క ప్రతినిధి ఆదిలాబాద్ నుండి రమేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ చెప్పండి ఇప్పటి అప్డేట్. ఏదైతే సింగరేణి వ్యాప్తంగా 72 గంటల మరి సమ్మెకు పిలుపునియడంతో జాతీయ సంఘాలు ఏదైతే హెచ్ఎంఎస్ ఏఐటిసి బిఎంఎస్ సిఐటియు ఇఫ్టు అదే విధంగా టీబీజీ కేసు కూడా 3 రోజుల పాటు 72 గంటల పాటు సమ్మెలో భాగంగా కేవలం టీబీజీ కేసు మాత్రం ఒక్క రోజు మాత్రమే సమ్మెకు మద్దతు పలుకుతూ మరి ఏదైతే 2-3 రోజుల్లో మాత్రము టీబీజీ కేసు మరి సమ్మెకు దూరంగా ఉందని చెప్పవచ్చు. ఏదైతే మరి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఇటు బెల్లంపల్లి ఏరియా కేంద్రంగా మరి సింగరేణి ఉన్నది. ఈ బెల్లంపల్లి ఏరియాలో మరి ఏదైతే 1-3 ఉపరితల గనులు ఇక్కడ ఉండగా మరి ఏదైతే మరి మన్నమరి శ్రీరాంపూర్ ఏరియాలో కూడా మరి ఓపెన్ కాస్ట్ భూగర్భ గనులు ఉన్నాయి. ప్రతి ఓపెన్ కాస్ట్ మరి భూగర్భ గనులు స్వచ్ఛందంగా కార్మికులు మరి ఏదైతే దేశవ్యాప్త సమ్మకు మరి మద్దతు పలుకుతూ 100% సమ్మలో వారు భాగస్వాములయ్యారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే కార్మిక నాయకులు ఇటు జాతీయ కార్మిక నాయకులు కానీ ఇటు ప్రాంతీయ కార్మిక నాయకులు కానీ సమ్మెలో మొదటి రోజు 100% పార్టిసిపేట్ చేయగా మరి 2-3 రోజులు ఇది 3వ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు ఈ 2-3 రోజుల్లో మాత్రం కేవలం ఏదైతే జాతీయ సంఘాలు 7 ఉన్నాయో 7 మాత్రమే మరి సమ్మెలో పాల్గొన్నాయి. దీనికి మరి ఈ 2-3 రోజుల్లో టీబీజీ కేసు యూనియన్ మాత్రం దూరంగా ఉందని చెప్పవచ్చు. మరి ఏదైతే మరి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికే మరి టీబీజీ. రమేష్ ఒక నిమిషం మీరు లైన్ లో కంటిన్యూగా ఉండండి. మనతో పాటు మాట్లాడేందుకు హెచ్ఎంఎస్ యూనియన్ లీడర్ పంతం రాజేష్ బాబు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజబాబు గారు చెప్పండి, దీనికి సంబంధించి కొన్ని డిమాండ్స్ తేవడం జరిగింది. అయితే 72 గంటల పాటు నిరసనకు పిలుపునిచ్చారు. అదేవిధంగా కోల్ ఇండియాతో సహా అంటే కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే వేతనాలను అమలు చేస్తున్నారో ఆ వేతనాలను కూడా అమలు చేయమంటూ ఒక డిమాండ్, అదేవిధంగా 50 బొగ్గు గనుల బొగ్గు గనుల యొక్క బ్లాక్లను ప్రైవేటైజేషన్ చేయడానికి కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ మీరు ఏమంటారు? సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాజబాబు. బెల్లంపల్లి ఏరియా కోలేటి టౌన్షిప్ లో నేను సిఎస్పి లో పనిచేస్తా ఉన్నాను. సింగరేణి లో నేను ఇక్కడ సింగరేణి లో పనిచేస్తాను సార్. ఈ పథకం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అంటే 2 దఫాలుగా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ఈ ప్రభుత్వాలు అనేటి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో కానీ తర్వాత కార్మిక ఈ యొక్క రైతులకు కానీ మనం గమనించినట్లయితే ఈ ఉత్పత్తిని మన యొక్క శ్రమను పెట్టేసి ఉత్పత్తి సాధిస్తున్న కార్మికుల మీద కానీ ఈ యొక్క మనకు భారతదేశానికి అన్నం పెడుతున్న రైతుల గురించి కానీ పట్టించుకున్న పాపన పోలేదు. మనం ఇట్లా చూసినట్లయితే ఈ యొక్క భారతదేశంలో మనం ఈ యొక్క కార్మికులు అనేవాళ్ళు గ్రామాల నుంచి వెళ్ళి ఇక్కడ మనం పట్టణాలకు వలస వెళ్తా ఉన్నారు. అందులో ఇట్లా చూసినట్లయితే ఆ పట్టణాలకు వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక చిన్న చిన్న పరిశ్రమలో కానీ వేరే పబ్లిక్ సెక్టార్ లో కానీ ప్రైవేట్ సెక్టార్ లో కానీ పనిచేస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్ లో ఇట్లా మనం గమనించినట్లయితే ఈ యొక్క కార్మికుల వారి యొక్క జీతాలు కానీ తర్వాత వారు శ్రమ దోపిడికి గురవుతా ఉన్నారు. అంతేకాకుండా ఈ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 40 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించడం అనేది భారతదేశంలో బొగ్గు పరిశ్రమలు చేయడం జరుగుతూ ఉంది. అది దానివల్ల రేపు రాబోయే రోజుల్లో ఇట్లా మనం గమనించినట్లయితే ఈ యొక్క కార్మిక వర్గం బానిసత్వంగా మారే అవకాశం ఉంది. ఈ యొక్క పరిశ్రామిక వర్గంలో ఈ యొక్క కార్మికులు అనే వాళ్ళు బానిసలుగా మారి వారి యొక్క జీతాలు కూడా ఇక సరిగా ఇవ్వకుండా వారిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మన సింగరేణి ఇట్లా గమనించినట్లయితే ఇప్పుడు కాంట్రాక్టీకరణ అనేది వేగంగా జరుగుతూ ఉంది. వారి యొక్క జీతాలను ఇట్లా మనం చూసినట్లయితే ఒక్కొక్కరికి ఈ యొక్క కోల్ ఇండియాలో అమలు చేసిన విధంగా వాళ్ళు జీతాలు. రైట్ రమేష్, మీరు చెప్పండి దీనికి సంబంధించి అంటే ఇప్పుడు హెచ్ఎంఎస్ యూనియన్ లీడర్స్ కూడా. రాజబాబు గారు రైట్ లైన్లో ఉండండి. ఇప్పుడు అదేవిధంగా కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు ముఖ్యంగా అన్స్కిల్డ్ కార్మికులకు రోజుకు 850 రూపాయలు చెల్లిస్తుంటే సింగరేణిలో మాత్రం కేవలం 420 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారంటూ కూడా సమాచారం ఉంది. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇదైతే కరెక్టే సార్ మీకు అందిన సమాచారం. ఈ యొక్క మన యొక్క సింగరేణిలో ఇట్లా గమనించినట్లయితే ఈ కాంట్రాక్టీకరణ చేయడం వల్ల అందులో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి మాత్రం చాలా దుర్బలంగా ఉంది.
వారి యొక్క జీతాలు అడిగితే ఈ యొక్క కాంట్రాక్టర్ని అడిగితే మాకు ఈ యొక్క ఇంకా మా బిల్లులు రాలేదనే విధంగా ఒక మూడు నుంచి నాలుగు నెలల వరకు కూడా వారు పని చేసిన వేతనాలు కూడా ఇచ్చే స్థితిలో లేరు. ఆ కార్మికులకు ఇట్లా మనం ఇట్లా మా వేతనాలు ఇవ్వండి మేము ఎట్లా బతకాలని ఏ ఒక్క కార్మికుడు ఇట్లా గట్టిగా అడిగినట్లయితే ఆ కార్మికుని తీసివేయడం, ఆ కార్మికునికి ఎక్కడ కూడా దానికి ఉపాధి లేకుండా అచ్చి చేసే విధంగా లేకుండా వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకటే కోరుకుంటా ఉన్నాం మేము సార్, మన యొక్క జేబీసీలు తర్వాత కోల్ ఇండియాలో అమలవుతున్న వేతనాలు అనేటి సింగరేణిలో కూడా అమలు చేయాలి అనే విధంగా ఈ యొక్క జాతీయ సంఘాలుగా హెచ్ఎంఎస్ గా మేము పోరాటం చేస్తా ఉన్నాం. అండ్ ఈ యొక్క ఈ చూసినట్లయితే మనకు ఈ పద్ధతి చూసినట్లయితే రేపు రాబోయే రోజులలో ఈ యొక్క మాట్లాడే ఆ ఈ స్వాతంత్రం కూడా లేకుండా ఈ యొక్క కార్మిక చట్టాలు అనేది కేంద్ర ప్రభుత్వం మారుస్తా ఉంది. కాబట్టి ఈ కార్మికులకు అండగా ఉండాలంటే ఈ ప్రైవేటీకరణను ఈ యొక్క విదేశీ పెట్టుబడులను కానీ మనం ఆపాల్సిన పరిస్థితి మనకు సింగరేణిలో కనబడతా ఉంది. కాబట్టి వీళ్లకు కోల్ ఇండియాలో అమలవుతున్న వేతనాలు ఇచ్చే విధంగా ఈ యొక్క మీ యొక్క మా యొక్క పోరాటం అనేది ఇక్కడ మేము చేస్తా ఉన్నాం సార్. ఇంకోటి రాజబాబు గారు, అంటే ముఖ్యంగా ఇప్పుడు సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచి నోరు మెదపని కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులపై కూడా ఏమైనా నిరసనలు వ్యక్తమవుతున్నాయా, మీరేమంటారు సార్? వాళ్ళు కూడా నిరసనలు మా అంటే ఇప్పుడు చూసినట్లయితే వారి వేతనాల గురించి ఈ ధర్నాలు చేయడం తర్వాత వారి తర్వాత నల్ల బ్యాడ్జీలుగా పెట్టుకొని ఈ యొక్క యాజమాన్యానికి తెలిసే విధంగా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు మనం వారు చేస్తేనే బ్రతికే విధంగా వాళ్ళ యొక్క జీవితాలు ఉన్నాయి. కానీ సింగరేణిలో ఇట్లా చూసుకున్నట్లయితే సంఘం అనేది వారి పక్షాన మాట్లాడాలి, కానీ వాళ్ళు మాట్లాడకుండా కేవలం వారికి ఉన్న ప్రభుత్వానికి మాత్రమే వాళ్ళు వత్తాస పలుకుతూ ఈ యొక్క కార్మిక వర్గాన్ని ఏ విధంగా కూడా ఆదుకోవడానికి ప్రయత్నం కాకుండా ఇక్కడ మనం ఇట్లా చూసినట్లయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి మొన్న అసెంబ్లీలో కూడా ఉన్న ఈ యొక్క సింగరేణిలో ఒక్క కాంట్రాక్టర్ కార్మికుడు కూడా లేడు అనే విధంగా ఈ యొక్క పాలకులు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ అయితే మాత్రము ఇందులో ఉన్న దళితులు ఈ యొక్క సింగరేణిలో ఇట్లా చూసినట్లయితే ఈ యొక్క పారిశ్రామిక ఈ యొక్క కాంట్రాక్టర్ కింద పనిచేసిన వ్యక్తులను ఇట్లా మనం గమనించినట్లయితే వాళ్ళు 100కు 90% ఈ యొక్క ఎస్సీకి ఎస్సీలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన ఈ యొక్క మైనార్టీలకు సంబంధించిన కార్మికులే పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు రేపు భవిష్యత్తులో వాళ్లకు ఏ ఒక్క రక్షణ లేకుండా వాళ్ళు వెట్టి చాకరి చేసే విధంగా బానిసలుగా తయారయ్యే ప్రమాదం అనేది మనకు కనబడతా ఉంది సార్. రైట్ రాజబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు అన్స్కిల్డ్ కార్మికులకు ముఖ్యంగా రోజుకు 850 రూపాయలు మరో ప్రక్క చెల్లిస్తూ ఉంటే ఇక్కడ సింగరేణిలో మాత్రం కేవలం ఒక రోజుకు 420 రూపాయలు మాత్రమే చెల్లించడం జరుగుతుంది. శ్రమ దోపిడీ జరుగుతుందంటూ కూడా సో సంఘాల నాయకులు ఈ నెల 10, 11 తేదీల్లో కూడా సింగరేణి వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాలలో కూడా పాల్గొనాల్సిందిగా అందరికీ పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఇక సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం కూడా ఈ మేరకు పిలుపునిచ్చింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణ వల్ల సింగరేణి కోల్ ఇండియా కంపెనీలకు తీవ్రంగా నష్టం జరుగుతుందంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీనివల్ల మొదటగా నష్టపోయేది ఉంటే అది కాంట్రాక్ట్ కార్మికులేనన్నట్లు కూడా వారు వ్యక్తం చేయడం, ప్రైవేటీకరణ పేరుతో దేశ సహజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా వారు విమర్శించారు. ఇక కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు 2013 నుండి హైపవర్ కమిటీ వేతనాలు అమలు జరుగుతూ ఉంటే సింగరేణిలో మాత్రం నేటికి ఈ యొక్క వేతనాలను యాజమాన్యం అమలు చేయడం లేదంటూ కూడా వారు పేర్కొనడం మనం విశేషంగా గమనించవచ్చు. ఇక ఇదే అంశం మీద మరొక నాయకులు బిఎంఎస్ లీడర్ సంజేష్ ఫోన్ లైన్లో సిద్ధమయ్యారు. సంజేష్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్. రాబోయే రోజుల్లో కార్మికులకి అనేక రకాల కలుగుతాయి, ముఖ్యంగా ప్రైవేటీకరణ చేయటం వల్ల కార్మికుల హక్కులను ఉల్లంఘించడం వల్ల కార్మికుల హక్కులు కోల్పోతారు. వేజ్ బోర్డు అనేది ఉండదు, కార్మికులకు రావాల్సిన సౌకర్యాలు లాభాల బోనస్ కానీ లాభాలు ప్రాఫిట్ కానీ అన్ని కోల్పోతారు. కార్మిక హక్కులో రావాల్సిన వెజ్ బోర్డే లేనప్పుడు అసలు వ్యవస్థనే ఉండకపోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా కార్మికులకి ఈ ఈ ప్రైవేటీకరణ చేయటం వల్ల మంచి బావులు ప్రైవేటీకరణ వాళ్ళకి అప్పగిస్తూ నాణ్యత లేని బొగ్గు లేని బావులు సింగరేణికి కానీ ఇతర అంటే గవర్నమెంట్ ఉన్న ఆర్గనైజేషన్కి ఇచ్చి లాభాలు ఎక్కువ ఉన్న వాటిని ప్రైవేట్కి ఇచ్చేసి లాభాలు తక్కువ ఉన్న వాటిని
మన మామూలు గవర్నమెంట్ కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల కార్మికులు చాలా తీవ్రంగా నష్టపోతారు. అలాగే సంజేష్ చెప్పండి, అంటే దీనికి సంబంధించి సంజేష్ గారు, కోల్ బెల్ట్ మీద అంటే ఈ యొక్క ఓట్ల మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా దీనికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, యూనియన్ నాయకులు, వారు కూడా ఈ యొక్క సమ్మె నుంచి నిరసన నుంచి కూడా అంటే టీజీబీకేఎస్ లాంటి నాయకులు కూడా వారు కూడా కొంచెం దూరం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ యొక్క స్పందన. కేవలం రాజకీయ లబ్ధి కోసమే సార్ ఒకరోజు సమ్మెని తెలంగాణ టీజీబీకేఎస్ యూనియన్ కేవలం ఒకరోజు సమ్మె ఇచ్చి విచ్ఛిన్నం చేయడానికి, సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నింది సార్. కేవలం రాజకీయ కుట్రతోటే ఒకరోజు సమ్మెని మద్దతు ఇవ్వడం జరిగింది. ఒకవేళ నిజంగా అంత ప్రేమ ఉంటే, కార్మికులపైన అంత ప్రేమ ఉంటే, 3 రోజులు గెలిచిన యూనియన్ 3 రోజులు ఎందుకు సమ్మె చేయలేకపోయిందని మేము ప్రశ్నిస్తున్నాం టీఆర్ఎస్ భూతానికి, తర్వాత గెలిచిన యూనియన్. అంటే సంజేష్ గారు, అంటే ఇప్పుడు అటు ఎలక్షన్లో తెలంగాణ ప్రభుత్వం కానీ ఇతర టీజీబీకేఎస్ఐ నాయక సంఘాలు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. సో వారసత్వ సంపదగా దీన్ని మేము ట్రీట్ చేస్తాం, దీనికి మరి మంచి ఆదాయం వచ్చేలాగా మేము చేస్తామంటూ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అదేవిధంగా ఇతర సంఘాలు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటారు? ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఏం నెరవేరలేదు సార్. గతంలో ఇచ్చిన హామీలు, ఇప్పుడు 10 లక్షలు కార్మికుడు 10 లక్షలు ఇస్తామన్నారు, ఇప్పుడు 10 లక్షలు దాఖలు లేవు. సొంత ఇంటి కళ అన్నారు, సొంత ఇంటి కళ కూడా ఇప్పటికి కల్పించలేదు. సింగరేణి కార్మికులు అయితే ఇప్పటివరకు ఇలాంటి ఇచ్చిన హామీలు అయితే నెరవేరలేదు సార్. అంటే ముఖ్యంగా ఇప్పుడు సంజేష్ గారు, అంటే ఈ యొక్క 50 బొగ్గు గనుల బ్లాకులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటేషన్ చేయడం కూడా మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ వాటిని ప్రైవేటీకరణ చేస్తే ఎటువంటి నష్టాలు చవి చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కార్మికులు? 50 బొగ్గు గనులు ప్రైవేటీకరణ అప్పచేస్తే సార్ తీవ్రంగా నష్టపోతారు సార్ కార్మికులు. కార్మికులు అక్కడ వేజ్ బోర్డు అనేది ఉండదే ఉండదు. అసలు కార్మిక ఆర్గనైజేషన్ చట్టాలు సేమ్ ఉండవు, చట్టాలు అన్ని మూసుకుపోతాయి. అసలు ఆర్గనైజేషన్స్ అనేవి ఉండవు, కార్మికులు అనే మాట ఉండదు. అంత ప్రైవేటీకరణ అయిపోతుంది. నాణ్యతమైన బొగ్గులని ప్రైవేటీకరణ ఇచ్చేసి, నాణ్యత లేని బొగ్గులని సింగరేణికులకు ఇచ్చేసి, లాస్ట్ లో ఇప్పుడున్న ప్రాఫిట్ లో 10,000 కోట్లు 11,000 కోట్లు ప్రాఫిట్ లో ఉన్న సింగరేణిని నష్టాల్లో చూపే అవకాశాలు ఉన్నాయి సార్. అలాగే ఇప్పుడు సంజేష్ గారు, ముఖ్యంగా కోల్ ఇండియా కాంట్రాక్ట్ కార్మికులకి 2013 నుండి ఏదైతే హైపవర్ కమిటీ వేతనాలు అందిస్తున్నారో ఆ వేతనాలు మీకు అందట్లేదు అంటూ కూడా ఒక విమర్శ వింటున్నాం. సో దీనికి సంబంధించి మీ యొక్క రెస్పాన్స్. ఇప్పుడు హైపవర్ వేతనము అక్కడ ఇస్తున్నంటే ఇక్కడ మన యూనియన్ గెలిచిన యూనియన్కి చేతకానితనమే సార్. ఎందుకంటే అక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం మేము కూడా ప్రతిసారి అడుగుతున్నాం. వేజ్ బోర్డ్లో మెంబర్ లేని యూనియన్లు గెలిచినాయి కాబట్టి వేజ్ బోర్డులో ఉన్న యూనియన్లు గెలిచి ఉంటే మాట్లాడడానికి ఉండేది. ఇక్కడేమో ప్రాంతీయ సంఘాలు గెలిచినాయి, అవిటికి రావాల్సిన హైపర్ వేతనం గురించి మాట్లాడడానికి వీళ్ళకి అంత స్టఫ్ సరిపోవట్లేదని మేము భావిస్తున్నాం సార్. రైట్, రమేష్ గారు ఇప్పుడు అంటే ముఖ్యంగా ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి రమేష్ గారు కూడా ఆ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, మీరు చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే నాణ్యమైన బొగ్గు కాస్త ప్రైవేటు ఆ యొక్క వ్యాపార సంస్థలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది, నాసిరకం బొగ్గు మాత్రమే, సో మిగతా వాళ్ళకి దక్కే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? ఏదైతే సింగరేణి వ్యాప్తంగా కోల్ ఇండియాలో జరిగిన ఏదైతే హైపవర్ కమిటీ వేతనాలతో పాటు మరి ఏదైతే మరి స్థానికంగా ఉన్న సింగరేణికి కానీ కోల్ ఇండియాకి కానీ బొగ్గు బ్లాక్లు మరి తీసుకొని ఇది లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ ఇప్పుడు ఇది ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళి ఏదైతే ఉద్యోగ భద్రత కోల్పోవడంతో మరి కార్మికుల హక్కులు కూడా పూర్తిగా హరించకపోతాయి అన్నట్టుగా మరి ఏదైతే జాతీయ సంఘాలు కూడా ప్రాంతీయ సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి గత 3 రోజుల నుంచి సమ్మెపాట పట్టినప్పటికీ కూడా మరి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. దుర్గారెడ్డి. అలాగే రమేష్ గారు, అంటే మొత్తానికి ఇప్పుడు ఈ సింగరేణి మంటలు అనేవి 72 గంటల పాటు వారు నిరసన వ్యక్తం చేయడం జరిగింది, 72 గంటలు కూడా పూర్తి కావస్తుంది. అయితే దీని తర్వాత ఎటువంటి దఫాల వారీగా ఎటువంటి కార్యాచరణను వారు తీసుకొచ్చే అవకాశం ఉంది ముందుకి? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం ఏదైతే వెనక్కి తీసుకోకపోకుంటే మాత్రం దశల వారీగా కార్మిక సంఘాలు మాత్రం దీనికి పూర్తిగా మరి దీన్ని కట్టడి చేసి మరి వారి యొక్క హక్కుల సాధనకై మరి మరిన్ని మరి ఉద్యమాలు చేపట్టి మరి వారు ఏదైతే కోరుతున్నారో ప్రైవేట్ వ్యక్తులకు మరి ఈ బొగ్గు బ్లాక్లను పెట్టకుండా స్థానికంగా ఉన్న కోల్ ఇండియా మరి సింగరేణికే మరి ఈ బొగ్గు బ్లాక్లను ఉంచుతూ వీళ్ళతోటే బొగ్గును మరి ఉత్పత్తి చేసి అధిక లాభాల బాటలో పట్టే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమాలోచన చేసి మరి ఈ బ్లాక్లను మాత్రం ప్రైవేట్ పరం చేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని మరి జాతీయ సంఘాలు కానీ ప్రాంతీయ సంఘాలు కానీ కార్మికులు కూడా దీనిపైన మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి మరి కార్మికుల పక్షాన నిలవాల్సి ఉందని మరి వీరు కోరుతున్నారు. అలాగే రమేష్, ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తున్నాం కరోనాను ఇక్కడ బూచిగా పెట్టి
కరోనాని సాకుగా పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క బ్లాకులు ఏవైతే ఒక 50 వరకు ఉన్నాయో 50 బ్లాకుల్ని ప్రైవేటైజేషన్ చేస్తామంటూ కూడా ముందుకు రావడం జరిగింది. అయితే ఒకవేళ ఈ యొక్క 50 బ్లాకులను ప్రైవేటీకరణ చేస్తే సో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అక్కడ కార్మికులకు? ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉపద్రవం మరి అందరినీ కలవరపరుస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ కరోనా ఎఫెక్ట్ సింగరేణిలో కూడా వ్యాప్తి చెంది ఉన్నదని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మరి ఏదైతే ఈ కరోనాను బూచిగా చూపెట్టి ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు దీన్ని అమ్మి ఏదో సొమ్ము తెచ్చుకొని అప్పటి మనం తూతూ మంత్రంగా చేయడం మాత్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని మాత్రం ఇటు కార్మికులు కానీ కార్మిక సంఘాలు కానీ స్థానికంగా ఉన్న పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ శక్తులకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సింది. మరి స్థానికంగా ఉన్న మరి స్థానికంగా ఉన్న నిక్షేపాలన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోయి మరి వీరు ఏదైతే కోరుకుంటున్న హైపవర్ కమిటీ వేతనాలు కానీ హైపవర్ కమిటీ మరి జీతాలు కానీ రాకపోవడంతో పాటు వీళ్ళకున్న ఐక్యత మొత్తం విచ్ఛిన్నమై. రైట్ రమేష్, థ్యాంక్ యూ మచ్. ఇక మనతో పాటు మాట్లాడేందుకు ఏఐటియుసి నాయకులు ఉపేందర్ మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర గారు చెప్పండి, అంటే ముఖ్యంగా ఇప్పుడు సింగరేణి మంటలు మండిస్తూ ఉంది, 72 గంటల పాటు నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమయ్యారు. సో మొత్తానికి అందరూ ఈ కరోనా బూచిని అడ్డుగా పెట్టుకుని 50 బొగ్గు గనులను ప్రైవేటైజేషన్ చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం, దీని మీద మొత్తానికి మీరు నిరసనలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా నష్టపోయేది ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు అంటూ కూడా ఒక వ్యాఖ్య బయటకు వచ్చింది, దీంట్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి? చెప్పండి ఉపేంద్ర గారు చెప్పండి. సుమారుగా దేశంలో కూలీలో 2 లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కనీస వేతనాలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఒకవేళ ఈ యొక్క అంటే కాంట్రాక్ట్ అనేది ఎక్కువ పెరిగిపోతే కాంట్రాక్ట్ కార్మికుల అంటే స్థితిగతులకే మడగడయ్యే అవకాశం ఉంది. ఈ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క పెట్టుబడిదారులకు కార్మిక చట్టాల మొత్తం కనీస పని గంటలు పెంచడం, కనీస వేతనాలు ఇవన్నీ కూడా అమలు చేయడంలో ఘోరంగా ఫీల్ అయిపోయింది. ఏదైతే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము ఏఐటీసీ కానీ ఇతర జాతీయ సంఘాల దగ్గరలో ఆందోళనకు సిద్ధమయ్యాం. అవసరం అనుకుంటే నిరవధిక సమ్మెకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు అదేవిధంగా సింగరేణి కార్మికుల ఓట్లతో గెలచడం జరిగింది ఇక్కడ కోల్ బిల్ సింగరేణి ఓటర్గా చేసిన టీవీ చెక్ చేస్తూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది. కార్మికులు 3 రోజుల సమ్మెకు సిద్ధమైనప్పటికీ టీవీ చెక్ చేస్తూ గౌరవ అధ్యక్షుడిగా రీఎంట్రీ ఇచ్చిన కవిత 3 రోజుల సమ్మెని విచ్ఛిన్నం చేసి 1 రోజు సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పరోక్షంగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ లో ఎంతమంది ఇప్పుడు ఈ యొక్క ధర్నాలో పాల్గొంటున్నారు? 99% కూడా సమ్మె సక్సెస్ అండి. ఏదైతే ఈ టీపీజీ కేసు నాయకులు ఉన్నారో వీరందరూ కూడా కేవలం ఎందుకంటే కార్మికులకు ఫోన్లు చేసి వాళ్ళ డెలిగేట్ మెంబర్స్ అంటే వాళ్ళ యూనియన్ నాయకులు అందరూ కూడా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అంటే సమ్మెను అంటే ఎలాగైనా యాజమాన్యానికి తొత్తుగా మారి ఎన్ని చేస్తారండి. రైట్ ఉపేంద్ర గారు, థ్యాంక్ యూ మచ్. ఇది ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సింగరేణికి సంబంధించిన మంటలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి బెల్ట్కి సంబంధించి మా యొక్క కొత్తగూడెం ప్రతినిధి దుర్గారావు 3 రోజు దీనికి సంబంధించిన నిరసనల గురించి తాజా అప్డేట్స్ ఇవ్వడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గారావు చెప్పండి అక్కడ అప్డేట్స్ ఇప్పుడు. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. లక్ష టన్ల బొగ్గు ఉత్పత్తికి నిఘాంతం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్లగ్ బ్లాక్లు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ అంటే ఈ బ్లగ్ బ్లాక్లు తీసుకోవడం వల్ల కార్మికులకు అనేక నష్టపోతారని చెప్పి కూడా కార్మికులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, సింగరేణి ప్రాంతాల్లో ఉండే బ్లగ్ బ్లాక్లు మొత్తం ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కార్మికులు సంఘ నాయకులు కూడా దాదాపుగా సమ్మెలో కొనసాగుతున్నారు. అంటే టీజీబీఏకే తెలంగాణ రాష్ట్ర బొగ్గు గనుల సంఘ మటుకు 1 రోజు ఈ సమ్మెలో పాల్గొంటుంది. మొత్తం మధ్య కార్మిక సంఘ నాయకుల మటుకు చెప్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు గనులో తన ఉనికిని కాపాడుంది కంటే మటుకే 1 రోజులో ఈ టీజీబీ కేసు సంఘం పాల్గొనని చెప్పేస్తున్నారు. ఎన్ని శక్తులు అడ్డొచ్చినా గానీ సింగరేణి బొగ్గు బ్లాక్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మటుకి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దాన్ని అంటే ఉపసంహరించుకుంటే మటుకి దశల వారీగా కూడా భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపిస్తామని చెప్తున్నారు. అంటే ఈ రోజు 72 గంటల సమయం ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తీసుకోకపోతే ఏ విధంగా ముందుకెళ్ళని చెప్పేసి ఇప్పటికే యూనియన్ నాయకులు కూడా చర్చలు కూడా జరుపుతుంటుంది. మొత్తం మీద చూసుకుంటే మటుకి ఈ ప్రైవేటీకరణ తీసుకోవడం వల్ల కార్మికులు మటుకి తీవ్ర నష్టపోతుంటారని తన
అంటే సింగరేణి లో చూసుకుంటే మనకి లాభాలలో గడిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకి ప్రైవేట్ కార్లు ఎందుకు చేయాలని చెప్పేసి కూడా కార్మిక నాయకులు కూడా చెప్తున్నారు. మొత్తం అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో మటుకి మొత్తం సింగరేణి మటుకి ఏఐటీసీ ఐఎన్టీసీ ఐఎన్టీయు బిఎంఎస్ హెచ్ఎంఎస్ నాయకులు కూడా తోటి పాటు కార్మికులు కూడా దాదాపుగా సమ్మెలో పాల్గొంటున్నారు. అయితే కార్మికులు ఒకటే చెప్తున్నారు, కార్మికులు మనకు చెప్పిన ప్రకారం చూస్తే మటుకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ బొగ్గు పరిశ్రమల మటుకి ముందంజలో ఉంది, అనేక లాభాలు గడిస్తుందని చెప్పేసి అంతకుముందు సింగరేణి సంబంధించిన నాయకులు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి లాభాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్లు ఎందుకు చేయాలి, దీని వెనకమాల అర్థాలు ఏమున్నాయని చెప్పేసి కూడా కార్మిక నాయకులు ఇటు చూసుకుంటే యూనియన్ నాయకులు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. దుర్గాప్రసాద్ దుర్గారావు మీరు ఫోన్ లైన్లో అట్లాగే ఉండండి. సో అదేవిధంగా ఇక కొత్తగూడెం సింగరేణి బిల్డింగ్ సంబంధించి సిఐటియు నాయకులు నరసింహరావు గారు కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అయితే నరసింహరావు గారు దీనికి సంబంధించిన అక్కడంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా మనకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సిఐటియు నాయకులు. సార్ నరసింహరావు గారు చెప్పండి, అంటే ముఖ్యంగా ఈ కార్మిక అంటే ముఖ్యంగా ఇక అన్స్కిల్డ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరికి రోజుకి 850 రూపాయలు కోల్ ఇండియాలో అటు సైడ్ చెల్లించడం జరుగుతుంది. అయితే ఇటు ప్రక్క చూసినట్లయితే సింగరేణిలో మాత్రం 420 రూపాయలు మాత్రమే చెల్లించడం జరుగుతుంది. ఇది ఆర్థిక దోపిడీ కాదంటారా? ఇది ఖచ్చితంగా దోపిడీ విధానాన్ని పెంచి పోషించడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తన యొక్క జీవోని ఓన్లీ కోల్ ఇండియా వరకే పరిమితం చేసింది. హై పవర్ కంపెనీ విత్తనాలు కాంట్రాక్ట్ కార్మికులకి ఆ జీవోని ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వానికి పంపమంటే వాళ్ళు పంపించారు. వీళ్ళు అగ్రిమెంట్ లో జేబీసీసీ అగ్రిమెంట్ లలో స్పష్టంగా రాసుకొని సంతకాలు చేసుకున్నాం, దీన్ని అమలు చేయమన్నా కూడా ఈ యాజమాన్యం గాని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గాని అమలు చేయకుండా అసలు తప్పించుకోవడానికి దోపిడీ చేయడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకొని ఈ రోజు హైపవర్ కంపెనీ వేతనాలు అమలు చేయట్లేదు. దీన్ని చాలా అనేక సార్లు ఆందోళన చేశాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొండిగా ఉందంటే అసలు కాంట్రాక్ట్ కార్మికులే లేరని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఈ ముఖ్యమంత్రి చెప్పాడంటే ఈ కాంట్రాక్ట్ కార్మికుల మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతా ఉంది. తెలంగాణ రాకముందేమో కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాము, కాంట్రాక్ట్ వ్యవస్థ అంటేనే అసహ్యం అన్న ముఖ్యమంత్రి ఈ రోజు సింగరేణిలో అసలు కాంట్రాక్ట్ కార్మికులే లేరని చెప్పేసి చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా హైపవర్ కంపెనీ వేతనాలు కోల్ ఇండియాలో లెక్క ఇక్కడ కూడా సింగరేణిలో అమలు చేయాలని ఈ దోపిడీని కొనసాగించకుండా మేము ఈ డిమాండ్ లో ఈ సమ్మె డిమాండ్ లో కూడా పెట్టడం జరిగింది. అట్లా నరసింహరావు గారు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఒకవేళ డిమాండ్లు అంటే 72 గంటల పాటు మీరు ఒక టైం పెట్టడం జరిగింది, 72 గంటలు కూడా మరికొద్ది గంటల్లో గడిచిపోబోతుంది. అయితే దీనికి సంబంధించి ఆ తర్వాత ఎటువంటి మీరు దశల వారీగా వ్యూహం చేయబోతున్నారు, ఎటువంటి కార్యకలాపాలు చేపట్టబోతున్నారు నిరసనగా? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము చర్చలకు పిలిచినటువంటి బొగ్గు శాఖ మంత్రి ఆధ్వర్యంలో చర్చలకు పిలిచినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇది సమ్మె స్పష్టంగా చెప్పకుండా ఈ చర్చలకు పిలవటం అనేది కరెక్ట్ కాదు. ఆ సమ్మె అయింది, సమ్మె దగ్గరికి వచ్చినాక రేపు సమ్మానంగా చర్చలకు పిలవటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అందుకనే సమ్మె తర్వాత మేము తప్పకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కనుక పిలిస్తే పోయి చర్చలు జరుపుతాము. ఇప్పటికైనా బ్లాకులు కోల్ బ్లాకులు ప్రైవేట్ పరం కాకుండా ప్రైవేట్ వేలం వేయొద్దు, ఇది చట్టం కూడా చెప్తా ఉంది. ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది నిర్ణయం ఏదైతే ఉందో ఈ వేలం వేయటానికి కేవలం వాళ్ళకి గడువు కూడా అయిపోయింది. ఎప్పుడైతే బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన రోజే ప్రకటించింది, అప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చినటువంటి గడువు అయిన తర్వాత ఈ టెండర్లు పిలవటం కూడా ఇది చట్ట వ్యతిరేకం అనేది మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసుకుని ఈ యొక్క చర్చలకు పిలిచి ఈ చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా కమర్షియల్ మైనింగ్ పేరుతోని ప్రైవేట్ పరం చేయొద్దు, ఈ యొక్క బ్లాకులు ప్రైవేట్ పరం అయిపోతే చాలా మన భారతదేశంలో పర్యావరణం దెబ్బతింటుంది, గిరిజనులకు కూడా అనేక హక్కులు కోల్పోతారని చెప్పేసి ఇప్పటికే జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు ఇరేన్ చౌదరి గారు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ బొగ్గు గనులు ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే అక్కడ అటవీ భూములు కూడా కోల్పోయే అవకాశం ఉంది. సో ఎస్టీలు కూడా వారికి అక్కడ నష్టం జరిగే అవకాశం ఉంది, దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? అందుకనే ఈ రోజు ఏమంటున్నారంటే అక్కడ ప్రధానంగా అక్కడ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు ఒక లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వానికి. ఏమనంటే ఇక్కడ అటవీ సంపద నష్టపోతాము, అట్లాగే గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళ యొక్క అటవీ హక్కులు వాళ్ళ యొక్క
గిరిజన హక్కులు కూడా హరించబడతాయి. కాబట్టి మా బ్లాక్ ను మేమే తీసుకుంటాము, మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి కూడా లెటర్ రాస్తే స్పందించకపోతే దాన్ని సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. కేసు వేస్తే సుప్రీంకోర్టు కూడా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఇది సరైన పద్ధతి కాదు, మీరు ఇలా చేయటము, ఇది ప్రైవేటీకరణ చేయటం వల్ల యొక్క పెట్టుబడిదారులు కేవలం లాభదాయకమైన బొగ్గు తీసుకుంటారు, ఇది మొత్తం కూడా మిగతా సహజ సంపద అయినటువంటి బొగ్గు వనరుల్ని మొత్తం తీయకుండా, ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ కాబట్టి మేము మొత్తం నష్టాలు వచ్చినా అండర్ గ్రౌండ్ బాయిలు నడిపిస్తా ఉన్నాం, ఓపెన్ కాస్ట్ లో లాభాలు వస్తున్నాయి, అండర్ గ్రౌండ్ లో నష్టం వచ్చినా యావరేజ్ గా మాది పబ్లిక్ సెక్టర్ కాబట్టి నేషనల్ ప్రాపర్టీని ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ కాకుండా మొత్తం తీసుకుంటూ వస్తాం. అదే ప్రైవేట్ వాళ్ళు లాభం ఉన్నంత వరకు తీస్తాడు, నష్టం వచ్చింది వదిలేస్తాడు. ఇది సహజ సంపద, దీని వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి పర్యావరణ కూడా ప్రయోజనం చేయకుండా పెట్టుబడిదారులు ఈ యొక్క సహజ దేశ సంపదను దోచుకోవడానికి ముందుకొస్తా ఉంటే దానికి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ధారా ప్రైవేట్ వాళ్ళకి ధారాదత్తం చేయడానికి పూనుకున్నది. రైట్ నరసింహ గారు, థ్యాంక్ యూ మచ్. మొత్తానికి అటు సిఐటి నుండి, సింగరేణికి సంబంధించి కొత్తగూడెం నుండి సో నాయకులు నరసింహ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ నుండి కూడా హెచ్ఎంఎస్ యూనియన్ లీడర్ పంతం రాజబాబు గారు మాట్లాడారు. అదేవిధంగా బిఎంఎస్ లీడర్ సంజేష్ గారు మాట్లాడారు. ఇక ఏఐటీయూసీ లీడర్ ఉపేంద్ర గారు కూడా మాట్లాడారు. వీరందరికీ ధన్యవాదాలు. మొత్తానికి కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరిగేలాగా అందరం ముందుకు వెళితే సో వారు కూడా దేశ సంపదకు కారకులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నెక్స్ట్ అటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒకవేళ ఆ యొక్క నాయకులతో కానీ జరపబోయే చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరో డ్రైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.